ఓకే సో ఇప్పుడు మనం ఏం చూసాం అంటే ఒక వాల్యూని గెట్ చేయడం ఒక వాల్యూని సెట్ చేయడం ఆ కన్సోల్ డాట్ లాగ్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి చూస్తున్నాం. సో ఇప్పుడు ఏం చూద్దామంటే జావాస్క్రిప్ట్లో ఉన్న వేరియబుల్స్ని చూద్దాం. సో ఇప్పుడు మనం అపెక్స్ వేరియబుల్స్ చూసాము, ఆ తర్వాత లైట్నింగ్లో ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసే వేరియబుల్స్ని చూసాము. సో ఇప్పుడు మనకున్న మూడో లాంగ్వేజ్ వచ్చేసి జావాస్క్రిప్ట్ అనేది కూడా సపరేట్ ఒక లాంగ్వేజ్ అది. సో ఈ జావాస్క్రిప్ట్ అనే దాంట్లో మనం యూజ్ చేసే వేరియబుల్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని చెప్పి చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ ఎండ్లో లైక్ ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేయడానికి ఎలా అయితే సింటాక్స్ అనేసి ఉంటుందో ఆట్రిబ్యూట్ అనేది యూజ్ చేసి లైక్ నార్మల్ అపెక్స్ స్ట్రింగ్ని డిక్లేర్ చేసి దాని నుంచి మనం ఎలా రెఫరెన్స్ అనేది తీసుకున్నామో గుర్తుపెట్టుకోవడానికి, సేమ్ అదేవిధంగా ప్రతి లాంగ్వేజ్లో వేరియబుల్స్ అనేసి ఉంటాయి. సో మనకు తెలిసిన ఒక సింటాక్స్ని యూజ్ చేసి మనకు తెలియని సింటాక్స్ని గుర్తుపెట్టుకోవచ్చువి. సో ఇక్కడ మనం చూసుకుంటే వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అనేసి, యాజ్ లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావాస్క్రిప్ట్ ఆల్సో హ్యావింగ్ వేరియబుల్స్. సో దీంట్లో స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమి ఇచ్చున్నాము, వేరియబుల్ స్ట్రింగ్ అనేసి ఇచ్చున్నాం. సో మనం దాన్ని ఇక్కడ టైప్ చేసి ట్రై చేద్దాం. స్ట్రింగ్ వేరియబుల్ అనేసి సో నెక్స్ట్ వచ్చి సో ఇంటీజర్ని డిక్లేర్ చేసేదానికి. సో ఇప్పుడు మనకి ఏమున్నాయంటే మనకు ఆల్మోస్ట్ ఉన్న వేరియబుల్స్ అన్నీ కూడా. సో మిగతా లాంగ్వేజ్లో ఎలా డిక్లేర్ చేస్తామంటే స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అనేసి, ఇంటీజర్ అయితే ఇంటీజర్ అనేసి, డేట్ అయితే డేట్ అనేసి అట్లా డిక్లేర్ చేస్తాం. బట్ దీంట్లో ఎలా డిక్లేర్ చేస్తామంటే అన్నిటినీ వేరియబుల్ మాత్రమే డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడ సింటాక్స్ అనేసి ఆల్మోస్ట్ అన్నిటికీ వేరియబుల్ అనేసి ఉంటాయి. సో నెక్స్ట్ అన్నిటికీ వేరియబుల్ ఇచ్చిన తర్వాత ఇది ఎలా అంటే ఐ మీన్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ని ఎలా ఐడెంటిఫై చేస్తుంది సిస్టమ్ అంటే, సో మనం దానికి ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకొని అది ఐడెంటిఫై చేస్తుంది ఇది స్ట్రింగా లేకపోతే ఇంటీజరా అనేసి. సో ఇప్పుడు మనకు డిక్లరేషన్లో చూస్తే సింటాక్స్లో డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ వేరియబుల్ నేమ్ మాత్రం మారుతుంది. ఇన్కేస్ ఇప్పుడు దీనికి స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ అనేసి ఇచ్చి దీనికి దీని ప్లేస్లో ఒకటి అని ఇస్తే కన్నా ఇది ఇంటీజర్గానే తీసుకుంటుంది, స్ట్రింగ్ తీసుకోదు. సరిగ్గా రావడం లేదండి. ఓకే మేబీ యువర్ కనెక్షన్ ఈజ్ అన్స్టేబుల్ అని వస్తుంది. ఇప్పుడు ఓకేనా? ఓకే. సో ఓకే మనకి ఎలా ఉంటుంది అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంటీజర్కి అయితే కన్నా ఇంటీజర్ అనేసి వేరియబుల్ నేమ్ అనేసి ఇచ్చి తర్వాత వాల్యూ ఇస్తాము. స్ట్రింగ్ అయితే కన్నా డేటా టైప్ మెన్షన్ చేసి ఆ తర్వాత వేరియబుల్ నేమ్ మెన్షన్ చేసి ఆ తర్వాత డేటా అనేది ఇన్పుట్గా ఇస్తాము. సో ఇక్కడ డేటా టైప్ అనేది ఇంటీజర్కి స్ట్రింగ్కి అండ్ రిమైనింగ్ డేటా టైప్స్కి అన్నిటికీ వేరియబుల్ అనేసి ఉంటుంది. ఇంకా తర్వాత ఇది ఎలా తీసుకుంటుంది అంటే మనము దానికి ఇచ్చే ఇన్పుట్ వాల్యూని బేస్ చేసుకొని దాని డేటా టైప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి జావా స్క్రిప్ట్కి డిఫరెన్స్ ఇదే, మనం ఇంటీజర్ అయితే ఇంటీజర్ అని స్పెసిఫై చేయము, వేరియబుల్ అనేది స్పెసిఫై చేస్తాం. ఈవెన్ లిస్ట్ సెట్ వాటికి కూడా ఇలానే యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు దాని బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎగ్జిక్యూట్ చేసేదానికి ఇక్కడ ఒక కొన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏముందంటే వేరియబుల్ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు హలో, సి ఈక్వల్ టు వరల్డ్, డి ఈక్వల్ టు 10 అనేసి ఇచ్చున్నాం. సో ఇప్పుడు మనము ఏ ప్లస్ బి కానీ, బి ప్లస్ సి కానీ, ఏ ప్లస్ డి కానీ చేస్తే ఎలా ఉంటుంది అనేసి, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక ఇంటీజర్ వేరియబుల్ ఆ తర్వాత ఒక స్ట్రింగ్ వేరియబుల్ని ప్లస్ చేస్తాం, ఒక స్ట్రింగ్ వేరియబుల్ని ఇంకో స్ట్రింగ్ వేరియబుల్ని ప్లస్ చేస్తాం, ఒక ఇంటీజర్ వేరియబుల్ని ఇంకో ఇంటీజర్ వేరియబుల్ని ప్లస్ చేస్తాం. సో ఇలా వచ్చినప్పుడు అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే,
So then console dot log petti. Idi. Tenth line low bracket plus. Fine. సో ఇది మనకి ఎలా ఉంటుంది అంటే మనకి అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ కంప్లీట్ గా సింటాక్స్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి అవసరం లేదు. సో ఇక్కడ మనకు ఒక స్పెల్లింగ్ వచ్చింది కన్సోల్ అనేసి. సో మనకి ఏదన్నా లైక్ స్టాండర్డ్ మెథడ్స్ కానీ ఫంక్షనాలిటీస్ కానీ దాంట్లో లేకపోతే కన్నా మెథడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేసి. సో ఆ మెథడ్ నేము ఆ తర్వాత అలా చూపిస్తుంది. ఇక్కడ కన్సోల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేసి వచ్చింది. సో ఇలా ఎందుకు వచ్చింది అంటే దాని స్పెల్లింగ్ అనేది మిస్టేక్ ఉంటుంది. సుబ్బు 12th లైన్ లో కన్సోల్ రాంగ్ ఉంది. సో మళ్ళీ ఒక్క నిమిషం, ఇది రీఫ్రెష్ వలన లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అనేసి తెలుస్తుంది. సో మనకి ఇక్కడ చూస్తే దాని వాల్యూస్ అనేసి డిస్ప్లే ఉన్నాయి. ఏ ప్లస్ బి అనేది 5 హలో అనేసి, బి ప్లస్ సి అనేది హలో వరల్డ్ అనేసి, నెక్స్ట్ ఏ ప్లస్ డి 5 10 అనేసి డిస్ప్లే అయింది. సో అన్నిటికీ కంకాటినేట్ అయింది, ప్లస్ అనేది యాడ్ అయినట్లేదు. సో వేరియబుల్ సి లేకపోతే ఈ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇక్కడ క్లియర్ కేచ్ అనేసి ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. సో మనం బ్రౌజర్ కేచ్ నుంచి వాల్యూస్ తీసుకోకుండా ప్రతిసారి దాంట్లోంచి క్లియర్ చేసేయడానికి యూజ్ అవుతుంది. మళ్ళీ బ్రేక్ అవుతుందా?
సో ఇప్పుడు మనం ఇక్కడ డిఫరెంట్ బిహేవియర్స్ చూస్తే కదా, లైక్ ఏ ప్లస్ డికి ఏ ప్లస్ డి టూకి డిఫరెన్స్ ఉంది. సో మేబీ ఎవరైనా గెస్ చేయగలుగుతారా ఏ ప్లస్ డిలో 5, 10 అనేసి ఎందుకు వచ్చింది, ఏ ప్లస్ డి 2లో 15 అనేది ఎందుకు వచ్చింది? కొంచెం సౌండ్ తక్కువ అనిపిస్తుంది. సో ఆయన చెప్పింది ప్లస్ అది రీసౌండ్ వస్తుంది, ఒకసారి మ్యూట్ చేస్తారా? సో మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ 15 అనేసి ఉన్నా కూడా 15 అనేసి రాకుండా సో మనకి వాల్యూ ఏమొచ్చిందంటే, సో సంథింగ్ ఇది 5, 10 ఇంకా తర్వాత ఏ ప్లస్ డి ఇలా వచ్చింది. వినిపిల్ల ఇప్పుడు వినిపిస్తుందా? చెక్ జావాస్క్రిప్ట్ ఎర్రర్స్. ఓకే, ఇంటర్నెట్ అనేది డిస్కనెక్ట్ అయినట్టుంది. సో ఇప్పుడు మనకి ఏముందంటే, లైక్ మనం డైరెక్ట్ ఏ ప్లస్ డి చేస్తే ఇక్కడ ఏ ప్లస్ డి రెండు ఇంటీజర్స్ కాబట్టి ఇక్కడ ఐ మీన్ 5 + 10 అనేది వస్తుంది. కానీ మనం కన్సోల్ డాట్ లాగ్లో యూజ్ చేసి ఇక్కడ ఒక స్ట్రింగ్ ఆ తర్వాత ప్లస్ ఇచ్చి 2 ఇంటీజర్స్ ఇచ్చున్నాం. ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంది కాబట్టి రిమైనింగ్ అంతా స్ట్రింగ్ అని తీసుకొని మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది, ఐ మీన్ కంకాటినేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో అందుకని చెప్పేసి ఏం చేస్తున్నామంటే మనం డిస్ప్లే చేసేటప్పుడు ఈ అనేసి ఏ ప్లస్ డి తీసుకుని ఉంటే సో మనకి ఇక్కడ రిజల్ట్ వచ్చేసి ఆ తర్వాత రిజల్ట్స్ ని కంకాటినేట్ చేసింది. అర్థమవుందా? సో ఇక్కడ లైన్ నెంబర్ 12 లో మనకు నార్మల్గా అయితే కన్నా 15 రావాలి, కానీ 15 రాలేదు. ఇక్కడ మనకి లైన్ నెంబర్ 15 ఇక్కడ లైన్ నెంబర్ 12లో 15 ఎందుకు రాలేదంటే ఏ ప్లస్ డి అట్ ది రేట్ అనేది ఒక స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ ఉంది కాబట్టి రిమైనింగ్ కూడా స్ట్రింగ్ అనే తీసుకునేసింది, ఏని డిని స్ట్రింగ్ అనే తీసుకునేసింది. సో దీనికి ఏం చేస్తున్నామంటే ఇక్కడ వచ్చేసి వేరియబుల్ ఈ అనేసి ఏ ప్లస్ డి రెండు ఇంటీజర్స్ కాబట్టి రిజల్ట్స్ అనేది ఒక ఇంటీజర్గానే ఉంటుంది. ట్వెల్త్ లైన్ లో ఇక్కడ ఏ ప్లస్ డికి ఒక బ్రాకెట్ లో మెన్షన్ చేయవారు, రెండు బ్రాకెట్ ఆన్ చేసి ఏ ప్లస్ డి అనేది ఒక బ్రాకెట్ లోపలనే ఉండాలి. ఇంకోటి క్లోజ్ చేసేయండి బ్యాక్ సైడ్. ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. వచ్చిందా? అక్కడ మనము కన్కాటినేట్ చేసేటప్పుడు ప్లస్ అనేది యాడ్ చేస్తుంది కదా టూ వాల్యూస్ ని, ఐదర్ స్ట్రింగ్ ఆర్ ఇంటీజర్ ఏదైనా కానీ మనం ఇస్తుంది ఇంటీజర్ 2 కాబట్టి అది ప్లస్ కావాలి కాబట్టి అట్లా బ్రాకెట్ లోపల పెట్టాము అంటే కదా సరిపోతుంది. సో ఇప్పుడు దీనివల్ల ఫైనల్ సమ్మరీ ఏంటంటే మనం ఏదైనా 2 స్ట్రింగ్ ని కన్కాటినేట్ చేసేటప్పుడు మేబీ వాటికి ఒక బ్రాకెట్ పెట్టుకునేది బెస్ట్. ఇన్ కేస్ సేమ్ డేటా టైప్ ఏదైనా ఇంటీజర్ కానీ లేకపోతే డేట్ కానీ ఇటువంటి వాటిని ఏదైనా కంకాటినేట్ అంటే ఐ మీన్ వాటి మీద మ్యానిపులేట్ చేసేది వాటికి సపరేట్ బ్రాకెట్స్ పెట్టుకునేది బెస్ట్. ఇంతేగానా? హలో, అంతే సుబ్బు. ఓకే, అంతే. సో ఇప్పుడు మనం చూడాల్సింది అంటే ఫైనల్గా ఈరోజు మనం తెలుసుకునింది దీనికి స్పెసిఫిక్ వేరియబుల్ సింటాక్స్ అనేది లేదు. సో మనం ఇచ్చే వాల్యూస్ని బట్టి మనం చేసే ఆపరేషన్ బట్టి ఆ డేటా టైప్ అనేది చేంజ్ అయిపోతూ వస్తుంది. సో నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ యూజ్ చేయడం ఎలా, నెక్స్ట్ కాంపోనెంట్కి వాల్యూ సెట్ చేయడము ప్లస్ గెట్ చేయడము ఎలా అనేసి చూస్తున్నాం.
సో నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ అనేసి ఉన్నాయి, లైక్ ఏదేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేసి. ఇప్పుడు లైక్ సేమ్ విధంగా వచ్చేసి అరే అనేసి ఉంటుంది. సో ఈ అరే అనేది ఎలా అంటే, ఇప్పుడు మనకి లిస్ట్ తీసుకుంటే కన్నా లిస్ట్లో మనం సేమ్ డేటా టైప్ను మాత్రమే యాడ్ చేయగలుగుతాం. కానీ జావా స్క్రిప్ట్ అరేలో ఎలా ఉంటుంది అంటే సేమ్ డేటా టైప్ కాకుండా మనకి ఏ డేటా టైప్ అయినా ఎలిమెంట్స్ని యాడ్ చేసుకునేదానికి ఫీజిబిలిటీ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్లో ఒక స్ట్రింగ్ అరే తీసుకున్నాం, నెక్స్ట్ ఇంకోటి నెంబర్ అరే తీసుకున్నాం, నెక్స్ట్ ఇంకోటి మిక్స్ అరే తీసుకున్నాం. సో ఇక్కడ ఒక్కొక్క దాన్ని డిస్ప్లే చేస్తే, సో మనం అపెక్స్లో అయితే ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే అది సేమ్ డేటా టైప్ కాకపోతే అక్కడ తీసుకోదు, కానీ ఇక్కడ ఏ డేటా టైప్ అయినా తీసుకుంటుంది. సో నేనైతే మిక్స్డ్ అరే అని ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదు, ఎటువంటి సిచ్యువేషన్ వస్తే తెలియదు. సో ఇవి ఎలా ఉన్నాయంటే అన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గానే తీసుకునేస్తుంది. సో మనం ఆల్మోస్ట్ మిక్స్డ్ అరే అని యూజ్ చేయము, కాకపోతే ఉంది మేబీ మనకి ఏదైనా సినారియోలో యూజ్ చేయొచ్చేమో. అండ్ మనకి ఇంతవరకు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు, లైక్ నెంబర్స్ని స్ట్రింగ్స్ని ఇంటీజర్స్ని అన్నీ ఒకే దాంట్లో స్టోర్ చేసుకునేది. సో మేబీ మనకు తెలియని సిచ్యువేషన్ ఏదైనా ఉంటుంది, ఇప్పుడు మనం చేయలేదంటే అది ఉండదని కాదు, ఏదైనా నీడ్ ఉంటుంది దానికి మిక్స్డ్ అరే ఇక్కడ. సో ఇప్పుడు మనం తీసుకుంటే కన్నా ఇక్కడ స్ట్రింగ్ అరే, ఆ తర్వాత నెంబర్ అరే, ఆ తర్వాత మిక్స్డ్ అరే డిస్ప్లే ఉన్నాయి. సో దీని మీనింగ్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఏదైనా ఒక లిస్ట్ తీసుకుంటే సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ మాత్రమే దీనికి ఇస్తాము. సో జావా స్క్రిప్ట్ అనేది సేమ్ డేటా టైప్ కాకపోయినా కూడా సో అది ఏ ఎలిమెంట్స్నైనా యాడ్ చేసేదానికి ఫీజిబిలిటీ అనేది ఇస్తుంది. సో మనకి ఈరోజుకి ఇది ఆల్మోస్ట్ సేమ్ ఇఫ్ కండిషన్స్ కూడా అలానే. సో ఈ ఇఫ్ కండిషన్కి మిగతా వాటికి పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండదు. లైక్ మనం అపెక్స్లో ఇఫ్ అనేది ఎలా యూజ్ చేసామో దీంట్లో కూడా ఇఫ్ అనేది అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఇఫ్ చేయాలి. సో ఇక్కడ కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ అనేసి ఉంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏదో స్టూడెంట్ గ్రేటర్ దాన్ ఇది కానీ అయితే కానీ సంథింగ్ ఏదో అంటే డిస్ప్లే చేయాలా వద్దా అనేసి ఇచ్చున్నాం. సో సేమ్ థింగ్ ఇక్కడ మనం సేమ్ కండిషన్ రాయాలంటే కాంపోనెంట్ డాట్ గెట్ వి డాట్ సో దీంట్లో వర్క్ చేసేది ఇఫ్ ఎల్స్ వర్క్ చేస్తుంది, ఇఫ్ ఎల్స్ ఇఫ్ కూడా వర్క్ చేస్తుంది. సో మనకు అపెక్స్లో ఉన్న విధంగానే దీనికి కూడా ఉంటుంది.
సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ రెండు వర్క్ చేస్తుంది దీంట్లో. సో మేబీ మన నార్మల్ అపెక్స్ కి దీనికి చేంజ్ కాదు, ఆ ఇఫ్ కండిషన్ ఒకటేనేమో. సో రిమైనింగ్ వచ్చేసి కొన్ని ఈక్వల్గా ఉంటాయి, కొన్ని చేంజ్ అవుతూ వస్తాయి. సో ఇది ఎలా అంటే మనకి ఫైనల్గా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది కొంచెం పెద్దది మాదిరి కనిపిస్తుంది. సో ఇది పెద్దది మాదిరిగా దేనికి కనిపిస్తుంది అంటే మనం డివైడ్ చేసుకొని చూసినప్పుడు, అంటే జావా స్క్రిప్ట్ సపరేట్గా లైట్నింగ్ కాంపోనెంట్స్లో ఫ్రంట్ ఎండ్లో డిక్లేర్ చేసుకునేటివి సపరేట్గా అపెక్స్ని సపరేట్గా తీసుకున్నప్పుడు అది చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో మనం అపెక్స్లో ఏ విధంగా అయితే చేస్తానో సేమ్ అట్లాంటి కాన్సెప్ట్సే ఈ లైట్నింగ్లో ఉన్నాయి. లైట్నింగ్లో ఏ విధమైన కాన్సెప్ట్స్ ఉన్నాయో జావా స్క్రిప్ట్లో కూడా సేమ్ అటువంటి కాన్సెప్ట్సే ఉన్నాయి. సో మనం ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఓకే సేమ్ వెళ్ళే అంటే ఒకటి నేర్చుకుంటే రిమైనింగ్ వస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది, దానివల్ల కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్లో మనం కావాల్సినవి అంటే ప్రతిదీ అంటే కంప్లీట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో మనం బేసిక్ ఆపరేషన్స్ నేర్చుకొని ఆ బేసిక్ ఆపరేషన్స్ తర్వాత లైక్ ఏ సిచ్యువేషన్లో ఏదైతే నీడ్ ఉంటుందో అప్పుడు గూగుల్ సెర్చ్ చేసి దానికి సంబంధించిన లాజిక్ని ఎలా చేస్తామనేసి చూడొచ్చు. సో సేమ్ అదేవిధంగా ఫర్ లూప్ కూడా ఉంది. సో మన ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 30 అని వచ్చింది, కాకపోతే ఇక్కడ లెస్ దాన్ 30 అనేది రావాలి. మనం డిక్లేర్ చేసింది ఏజ్ వచ్చి 28. అదే మనకి రాంగ్ వచ్చింది. సో మేబీ ఇది డేటా టైప్ వల్లే ఉండొచ్చేమో, ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 30. సో లేకపోతే అది సెకండ్ టైం రీఫ్రెష్ కాకుండా ఫస్ట్ టైం తెచ్చిందేమో. ఫస్ట్లో 0 పెట్టున్నాము కాబట్టి సో ఎల్స్లో లెస్ దాన్ అనేసి పెట్టున్నాం. సో లెస్ దాన్ పెట్టిన తర్వాత సేవ్ చేయలేదు. సో మనకి ఏదైనా కోడ్ కన్నా సేవ్ చేయకపోతే పైన స్టార్ మార్క్ అనేది కనిపిస్తుంది. ప్లస్ ఈ లైట్నింగ్లో ఏముందంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పేసి బ్రౌజర్ కేచ్లో వాల్యూ స్టోర్ చేసుకుంటారు. కొన్ని కొన్నిసార్లు అది అప్డేటెడ్ వాల్యూస్ తీసుకోకుండా కేచ్ నుంచి వాల్యూస్ తీసుకుంటుంది. సో దానికని చెప్పేసి ఇక్కడ క్లియర్ కేచ్ అనేసి ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. ఓకే కండిషన్ వర్క్ అవుతుంది. సో మనకి ఇంతకుముందు గ్రేటర్ దాన్ అని చూపించడానికి రీజన్ వచ్చేసి ఫస్ట్ మనం 0 అని పెట్టున్నాం. ఆ 0 అని పెట్టిన తర్వాత 0ని 30గా చేంజ్ చేసి సేవ్ చేయలేదు, అలానే పెట్టున్నాం కాబట్టి అలా వచ్చింది. సో నెక్స్ట్ మనం చూసేది ఫర్ లూప్ అనేది చూస్తాం. సో ఇంచుమించి ఫర్ లూప్ కూడా సేమ్, లైక్ మనకి ఏ విధంగా అయితే అపెక్స్లో ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే 2 types ఆఫ్ ఫర్ లూప్స్ ఉంటాయి. లైక్ మనం ఏదైనా ఇన్సులైజ్ చేసేది వేరియబుల్ i=0 అనేసి, నెక్స్ట్ i> 5, i++,
సో ఫర్ లూప్ ఈ విధంగా ఒకటి ఉంటుంది. సో అన్ఎక్స్పెక్టెడ్ సోర్స్ మేబీ లాస్ట్ దానికి సింటాక్స్ లేదేమో. ఓకే సో ఈ విధమైన ఫర్ లూప్ ఒకటి. నెక్స్ట్ మనకి అడ్వాన్స్డ్ ఫర్ లూప్ అనేసి మనం అపెక్స్లో యూజ్ చేసిన విధంగా ఇప్పుడు మనకి ఏదైనా లిస్ట్ వేరియబుల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇక్కడ ఉన్న లిస్ట్ వేరియబుల్ వచ్చేసి నెంబర్స్ లిస్ట్ అనేసి ఉంది. సో దీంట్లో మనకి సిమిలారిటీస్ కనిపిస్తాయి సేమ్ ఆపెక్స్ మాదిరిగానే. సో ఇఫ్ కండిషన్ ఏ విధంగా అయితే ఇఫ్ ఉంటుంది, ఎల్స్ ఉంటుంది, ఎల్స్ ఇఫ్ కండిషన్ కూడా ఉంది. సో దీంట్లో ఫర్ లూప్లో కూడా టూ టైప్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఇన్స్టలైజ్ చేసి ఇంకా తర్వాత లాజిక్ ప్రాసెస్ చేసేది, మనకి ఏదైనా లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని లూప్ చేయడానికి యూజ్ చేసేది ఫర్ ఐ ఇన్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. నార్మల్గా అపెక్స్లో అయితే ఏ విధంగా అయితే చేస్తామో, సో ఇప్పుడు దానికి సేమ్ అపెక్స్ అయితే కన్నా ఫర్ అకౌంట్ ఏసీసీ అనేసి లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ పెడతాం. సో సేమ్ దీనికి కూడా అదే విధంగా ఇక్కడ ఏసీస్ అనేది ఏ విధంగా డిక్లేర్ చేస్తున్నామో ఫర్ వేరియబుల్ ఐ అనేసి. సో ఇక్కడ మనం ఇది నేమ్ ఐ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు ఇన్, ఇంకా తర్వాత ఇక్కడ లిస్ట్ అనేది స్పెసిఫై చేస్తాం. సో మనకి ఫర్ లూప్లో టూ టైప్ ఆఫ్ సింటాక్స్ ఉన్నాయి, ఇఫ్ కండిషన్లో ఇఫ్ ఎల్స్, ఆ తర్వాత ఇఫ్ ఎల్స్ ఇఫ్ రెండు సపోర్ట్ చేస్తాయి. సో ఇక్కడ మనం తీసుకుంటే 0 నుంచి 5 వరకు ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మన దగ్గర ఏముందంటే ఫస్ట్ నుంచి మనకు కావాల్సిన చిన్న చిన్నవి ఉన్నాయి, లైక్ స్ట్రింగ్స్, ఇంటీజర్స్, లిస్ట్, ఇఫ్ కండిషన్, ఫర్ లూప్. సో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళినా మేబీ మన ఫస్ట్లో ట్రిగ్గర్స్ అవి చేసేటప్పుడు చెప్పుకున్నాం, మనం అపెక్స్లో ఏ విధంగా అయితే కాన్సెప్ట్స్ అనేది ఉంటాయో, సేమ్ వేరియబుల్స్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళిన వేరియబుల్స్ అనేది కామన్గా ఉంటాయి, ఇఫ్ కండిషన్స్ ఉంటాయి, ఫర్ లూప్స్ ఉంటాయి. సో సేమ్ అదే విధంగా ఫ్రంట్ ఎండ్ లైట్నింగ్ కాంబినేషన్లో మనం ఇఫ్ కండిషన్ చూస్తున్నాము, ఆ తర్వాత ఫర్ లూప్కి ఇటరేషన్ అనేది చూస్తున్నాం. సో ఇది మనకి కొంచెం తెలిసింటుంది, కొంచెం తెలియంది ఉంటుంది. మనం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే దీనివల్ల ఏమవుతుందంటే మనం మన కావాలంటే ఒక చార్ట్ మాత్రం గీసుకోవచ్చు. సో లైట్నింగ్ కాంపోనెంట్స్, జావా స్క్రిప్ట్, అపెక్స్. లైట్నింగ్ కాంపోనెంట్లో ఫర్ లూప్ సింటాక్స్, జావా స్క్రిప్ట్లో ఫర్ లూప్ సింటాక్స్, అపెక్స్లో ఫర్ లూప్ సింటాక్స్. సో సేమ్ అదే విధంగా లైట్నింగ్ కాంపోనెంట్లో స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేస్తారు, జావా స్క్రిప్ట్లో స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేస్తారు, నెక్స్ట్ అపెక్స్లో స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేస్తారు. సో ఇదంతా ఏంటంటే ఫస్ట్ టైం మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేదానికి మాత్రం పెట్టుకోవచ్చు. ఇన్కేస్ మనకు కనుక కాన్సెప్ట్ గుర్తు పెట్టుకుంటే కనుక లైక్ అన్నిట్లో ఇట్లాంటి వేరియబుల్స్ ఉంటాయి అనేసి ఇంకా డైరెక్ట్ గూగుల్లో చేస్తే వాళ్ళు సింటాక్స్ అనేది చూపిస్తారు. సో ఇది మనం ఈరోజు డిస్కస్ చేసింది మనం ఫైనల్గా రివిజన్ చేసుకుంటే మన హ్యాండ్లర్ అనేది ఒకటి యూజ్ చేస్తాం పేజ్ లోడ్ అయ్యేటప్పుడు జరగాల్సిన యాక్షన్ కోసం అనేసి. సో ఇక్కడ డూ ఇనిట్ ఇది ఒక మెథడ్, సో దానికి యూజ్ చేసే సింటాక్స్ ఇది. ఇన్కేస్ మనం ఇంకో మెథడ్ కన్నా దీంట్లో డిక్లేర్ చేయాలంటే సేమ్ అదే విధంగా కమా పెట్టి సో నెక్స్ట్ మెథడ్ నేమ్ డిక్లేర్ చేస్తాం. సో ఈ డిక్లేర్ చేసేదానికి సేమ్ పైన ఉన్న మూడింటిని కాపీ చేసి సో డూ ఇనిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆన్ క్లిక్ని హ్యాండిల్ చేయాలి. సో అప్పుడు ఈ మెథడ్ని డిక్లేర్ చేసుకుని దీంట్లో లాజిక్ అనేది రాస్తాం. లేదు మనకి ఇంకొక కస్టమ్ కాంపోనెంట్ ఏదైనా కావాలంటే కన్నా ఈ కాంపోనెంట్ ఈవెంట్ వేరియబుల్స్ లేకుండా సో అక్కడ మనకు కావాల్సిన ఇన్పుట్ వేరియబుల్స్ మాత్రమే ఇచ్చేసి ఫంక్షన్ అనేది డిఫైన్ చేసుకుంటాం. సో ఈ ఫంక్షన్స్ వచ్చేసి మనం ఏ విధంగా కస్టమ్ ఫంక్షన్స్ డిఫైన్ చేద్దాం అనేసి నీడ్ వచ్చినప్పుడు చూద్దాం.
సో ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాల్యూని ఎలా సెట్ చేస్తున్నాం, సెట్ చేసేదానికి సెట్ అనేసి, గెట్ చేసేదానికి గెట్ అనేసి, ఇంకా తర్వాత డీబగ్ యూస్ చేసేదానికి కన్సోల్ డాట్ లాగ్ అనే, ఇంకా తర్వాత జావా స్క్రిప్ట్లో లిస్ట్, స్ట్రింగ్, ఇఫ్ కండిషన్, ఫర్ లూప్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి. సో ఇది ఈరోజుకి మనం ఎక్స్పీరియన్స్ చేసాం. సో ఈరోజు మన టాస్క్లోకి వెళ్దాం, ఏ టాస్క్ చేయాలనేసి. దాని ముందు రేపు ఏం చెప్తా ఒకసారి స్మాల్ ఇంట్రడక్షన్. సో రేపు ఏదైనా చిన్న ఫంక్షనాలిటీ చెప్తాను, ఉన్న సినారియో డైరెక్ట్ కాంపోనెంట్స్ చూసి. సో ఈరోజు చేయాల్సింది ఎగ్జిక్యూట్ సేమ్ థింగ్స్ ఫ్రమ్ క్లాస్. సో ఈ క్లాస్లో చేసిన ప్రతి వేరియబుల్ని మనం ఎగ్జిక్యూట్ చేసి దాని యొక్క అవుట్పుట్ని ఇంకొకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు చేసిన ఫీలింగ్ వస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే సో నిన్న మనం కొన్ని కాంపోనెంట్స్ చూస్తున్నాం, బేస్ కాంపోనెంట్స్ లైక్ బటన్స్, ఈరోజు ఇంకొన్ని రిమైనింగ్ పెండింగ్ ఉండేవి చూసేద్దాం. సో ఇవి చూడడం వల్ల అడ్వాంటేజ్ వచ్చేసి నెక్స్ట్ ఏదైనా ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఇట్లాంటిది ఒకటి ఉంది అని చెప్పేసి మనం ముందు గెస్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 200 లేకపోతే 150 ఏదైనా కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 150 కాంపోనెంట్స్ ఒక్కొక్క రోజు చెప్పుకుంటా పోతే కానీ ఆల్మోస్ట్ దీనికి 1 మంత్ పడుతుంది. సో ఇది కంప్లీట్గా మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి, లైక్ మనకి నీడ్ ఉన్నవి ఒకసారి చూసేస్తే లైక్ ఏదేది అవైలబుల్లో ఉన్నాయి, ఏదేది అవైలబుల్లో లేదు అనేసి. సో నేను మనం చూసింది బటన్స్ చూస్తున్నాం, డేటా ఎంట్రీ చూస్తున్నాం. ఈరోజు డిస్ప్లే డేటా సో నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్స్ అనేసి చూస్తాం. సో దీనికంటే ముందు సిన్స్ మనం ఇంకా చాలా మంది పెండింగ్ ఉన్నారు కాబట్టి క్రియేట్ ఏ గూగుల్ డ్రైవ్ ఫోల్డర్ విత్ యువర్ నేమ్. copy checklist create subfolders for each day. దీని యొక్క నీడ్ ఏంటంటే మేబీ ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పున్నాం, మళ్ళీ చెప్తున్నాం. సో ఇక్కడ చెక్ లిస్ట్ మాదిరిగా టుడే టాస్క్ అనేది కాకుండా మీ ఫోల్డర్లో చెక్ లిస్ట్ అనేది ఉండాలి. డే 1, డే 2, డే 3 అనేసి ఉండాలి. సో ఇప్పుడు మనం డే 2 ఓపెన్ చేస్తే ఆ రోజు టాస్క్, ఆ రోజు నోట్స్, ఆ రోజు క్లాస్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే మనకున్న బెనిఫిట్ ఏంటంటే అంటే మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా నేను చూడాలనుకుంటే వీళ్ళు నోట్స్ రాస్తాండ్రా లేదని చెప్పి ఈజీగా చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఎవరు రాయడం లేదు కాబట్టి పెద్దగా చూడడం మానేస్తున్నాం. సో మీరు వీళ్ళంత వరకు తొందరగా ప్రాక్టీస్ చేస్తారనేసి అనుకుంటున్నాం. సో దీని ఇంకా సేవ్ చేయలేదు టాస్క్.